Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కంట్రీ వాలంటీర్ వీడు మామూలోడు కాదు. ప్రకాశం జిల్లా కురిచేడులో ఓ వాలంటీర్ ఘన కార్యాలు వెలుగులోకి వచ్చాయి. పేరుకు వాలంటీర్ అయినప్పటికీ కూడా ఎస్ఐ పంచాయతీ కార్యదర్శి కుర్చీల్లో కూర్చుని ఫోజులు కొట్టాడు. ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో తాను ఫోజులు కొట్టిన పోలీస్ స్టేషన్లోనే సెల్లోకి వెళ్లాడు. ఈ క్రమంలోనే గతంలో ఆ ఘరాన వాలంటీర్ చేసిన మోసాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా కురిచేడు పంచాయతీ కార్యాలయంలో అలహరి అఖిల్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల పంచాయతీ ఎన్నికలలో పారా పోలీసుగా సేవలు అందించారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కుర్చీలో కూర్చునే ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ ఫోటోలను మరొక వాలంటీర్ తీశాడు. ఆ ఫోటోలు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు అఖిల్ను తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆయనపై ఉన్న పాత కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. కురిచేడులో వాలంటీర్గా పనిచేస్తున్న అలహరి అఖిల్ గతంలో కూడా పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. విధుల నిర్వహణ నిమిత్తం ఆయా కార్యాలయాలకు వెళ్లిన సమయంలో ఉన్నతాధికారుల సీట్లలో కూర్చొని ఫోటోలు తీసుకునేవాడు. 2018లో రాజమండ్రిలో ఓ మహిళతో కలిసి సబ్ కలెక్టర్ పేరుతో బంగారు షాపు వారిని బురిడి కొట్టించే యత్నం చేశాడు. షాపు సిబ్బంది అనుమానించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మోసం బట్టబయలైంది. ఆ సమయంలో సదరు వాలంటీర్పై కేసు కూడా నమోదైంది. కురిచేడులోను బ్యాంక్ యాప్ ద్వారా ఓ మహిళ ఖాతా నుంచి 2.50 లక్షల నగదును అఖిల్ మాయం చేశాడు. పలువురి వద్ద రేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ భారీగా నగదును అఖిల్ వసూలు చేశాడు. దీంతోపాటు మరికొన్ని మోసాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన అక్రమాలు వెలుగు చూడడంతో తాజాగా అధికారులు వాలంటీర్ పోస్టును తొలగించేందుకు సిద్ధమయ్యారు.